Hi, Namaste. This is Kalasuresh. Welcome back to my channel, Kalasuresh Multitasking. Iroji recipe, simple prawns fry. Chala easy and tasty untundi. Definitely try cheyandi. Late cheyakunda, let's get into the process. So first of all, kadai teeskuni andaloki oil vestunnanu. So fry ki serpadinanta anamata. Nen 4 teaspoons varaku vesanu. So chinnadi bay leaf. Koddiga jeelakarra. అండ్ బిర్యానీ పువ్వు ఒక లవంగం రెండు మిరియాలు కొద్దిగా షాజీరా అనమాట. సో ఇవన్నీ వేసేసి ఒకసారి ఫ్రై చేయాలన్నమాట. నేను కరివేపాకు కూడా కొద్దిగా వేశాను. సో ఇవన్నీ వేసేసి ఒకసారి ఫ్రై అవనివ్వండి. కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఒకసారి ఫ్రై చేయాలి. సో కొద్దిగా పచ్చి వాసన అది పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఇది ఫ్రై అయిపోయినాక ఇందులోకి నేను ఫ్రాన్స్ ఒక పావుకిలో తీసుకున్నాను. చిన్న రొయ్యలు ఉంటాయి కదా అవే అనమాట. సో నేను ఇందులోకి పసుపు ఉప్పు నిమ్మరసం వేసేసి ఒక 15 మినిట్స్ ఉంచేసి వాష్ చేస్తాను. వాష్ చేసినవి మళ్ళీ ఇందులో వేస్తున్నాను అనమాట. సో అలా చేస్తే నీచు వాసన అది రాదనమాట. సో రొయ్యలవి కొంచెం ఎక్కువగా నీచు వాసన అవి వస్తాయి కాబట్టి సో అలా చేశాను. సో అలా చేస్తే వాసన రాదు. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులో వాటర్ అది బయటకి వస్తుంది కదా. సో అప్పుడు కొద్దిగా ఫ్రైకి సరిపడినంత సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి మొత్తం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి, ఎవాపరేట్ అయిపోవాలి మొత్తం. అంటే మనకి డ్రైగా రావాలి కదా. సో వాటర్ అంతా అలా మొత్తం ఎగిరిపోయిన తర్వాత అవి మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ ఫ్రై మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను నేను. సో వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇందులోకి కారం వేస్తున్నాను. నేను 2 టీ స్పూన్స్ వరకు వేసుకున్నాను. సో స్పైస్ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. సో అది వేసేసి ఒక్కసారి కలపండి. ఇది కలిపేసి కొద్దిగా ధనియా పౌడర్ అండ్ గరం మసాలా వేయాలన్నమాట. సో కారం వేసి కలిపేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్ వరకు అంతే. తర్వాత గరం మసాలా, ఇది కూడా ఒక 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువ. సో వేసేసి మొత్తం అన్నీ కలిపేసేయాలన్నమాట. ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి మొత్తం అంతా కుక్ అయిపోయినాయి కదా. సో ఎక్కువసేపు కుక్ అవనవసరం లేదు. అవి వేసేసి ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసేసి సర్వ్ చేసుకోండి. హాట్ హాట్గా చాలా బాగుంటుంది అండ్ సింపుల్ అండ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీ అన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఈజీగా వచ్చేస్తాయి. అంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అలాగే నన్ను ఫేస్బుక్లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు, కలసురేష్ మల్టీటాస్కింగ్, అండ్ ఇన్స్టాగ్రామ్లో మల్టీటాస్కింగ్. సో డెఫినెట్గా ఫాలో చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.